కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొద్ది రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించకుంటే విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ప్రజలందరికీ ముఖ్య గమనిక, గత కొద్ది రోజులుగా మనం గమనిస్తున్నాం కోవిడ్ కేసెస్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా కంపల్సరీ మాస్కులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో ఉండాలి. ఎక్కడ కూడా ర్యాలీలు కానీ కార్యక్రమాలు కానీ లేదంటే ఇంకా గుమిగూడే ఏ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టవద్దు అనేది ప్రజలకు విన్నవిస్తున్నాం. అదేవిధంగా గత కొద్ది రోజుల్లో రాబోయే పండుగలు కూడా పరిమిత సంఖ్యలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్లు ఇంకా ఎక్కువ మంది జమ అయ్యే అవకాశాలు ఉన్నాయో అన్ని ప్లేస్లలో కూడా నిర్ణీత దూరాన్ని పాటించాలి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దని కోరుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంటు కొత్త ఇచ్చిన జీవో ప్రకారం ఎవరైతే మాస్క్ ధరించరో వాళ్లకు ఫైన్ వేయడం జరుగుతుంది, అలాగే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మాస్క్ ధరించి నిర్ణీత దూరాన్ని పాటించి కోవిడ్ నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను.